హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా యూజ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో బోర్బాన్ బిస్కెట్స్తో ఎలా కేక్ ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఫస్ట్ టైం అండి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ బర్త్డేకి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు 2 బిస్కెట్స్ తీసుకున్నాను, 2 ప్యాకెట్స్ బిస్కెట్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. మీకు 2 బిస్కెట్స్ కాకుండా ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కూడా 3 or 4 వేసుకోవచ్చు. నేను 2 ప్యాకెట్స్ బిస్కెట్ తీసుకున్నాను. ఇందులో షుగర్ కూడా ఏమీ యాడ్ చేయనవసరం లేదు, అందులోనే షుగర్ ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ బాగా మిక్సీ పట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇది మిడ్ నైట్లో ప్రిపేర్ చేశాను, మా హస్బెండ్కి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని చేశాను. ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసి కేక్ కట్ చేపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందని తనకు తెలియకుండా చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు కేక్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఉండలు లేకుండా పాలు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాలు ఒకేసారి యాడ్ చేసుకోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. చాక్లెట్ కలుపుకుంటుంటే చాక్లెట్ సిరప్ లాగా ఎంత బాగా, అసలు చూస్తుంటే తినాలనిపించింది నాకైతే. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఒక గ్లాస్ కూడా కాదు, ఇంకా తక్కువే మిల్క్ తీసుకున్నాను 2 బిస్కెట్స్కి. క్వాంటిటీ మాత్రం చాలా బాగా సరిపోయింది. మీరు కూడా క్వాంటిటీ చూసుకొని వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి కేకు, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కేక్ చేసుకునే బౌల్ తీసుకొని ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ బౌల్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది, మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. దానికి ఘీ రాసుకొని ఈ కేక్ ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న కేక్ అయితే చాక్లెట్ సిరప్ అది అందులోకి యాడ్ చేసుకునేయాలి. బౌల్కి ఫుల్గా యాడ్ చేసుకొని ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ కిస్మిస్, మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. నాకు నచ్చింది నేను వేసుకుంటున్నాను, చాలా సింపుల్గా చేసుకున్నాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, బోర్బాన్ బిస్కెట్స్ కూడా కొంచెం ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు అది చెర్రీస్ పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది కేకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా డెకరేషన్ చేసుకొని ఇంకా ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఓవెన్ లేదు కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ముందుగా మనము 2-3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఇలాగ ఒక స్టాండ్ వేసుకోవాలి. వాటర్ లేకపోయినా కూడా ఇసుక వేసుకొని స్టాండ్ వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. దానికేం ఫీల్ అవనవసరం లేదు. ఒక 25 మినిట్స్ అలా పెట్టుకుంటే చాలండి, కేక్ రెడీ అయిపోతుంది. అలా ఒక నైఫ్తో టెస్ట్ చేసి చూస్తే రెడీ అయిందా లేదా అని చూస్తే తెలుస్తుంది మనకి. ఇలా ఇంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్లో చెప్పండి. లాస్ట్కి నేను షుగరు చెర్రీస్తో ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.